తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల కోసం, రైతు జీవితాల బాగు కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తూ ఉంటే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఇయాల పంజాబ్ లో ఎలాగైతే కొంటున్నారో అదే పద్ధతిలో మా తెలంగాణ బిడ్డల రైతు బిడ్డల గోస తగలకుండా మీరు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇయాల కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇయాల ఎస్టీ రిజర్వేషన్ గిరిజనుల రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీల వర్గీకరణ కావచ్చు, ఇవాళ సమ్మక్క సారక్క జాతీయ హోదా కావచ్చు, ఇవాళ మన భయారాం ప్రాజెక్టు ఉక్కు ఫ్యాక్టరీ విషయం కావచ్చు, అన్ని మూలన పడేసి ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రైతుల గురించి నిరసన కార్యక్రమం స్టార్ట్ అయితే 11వ తారీఖు ఢిల్లీలో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళినారు. దిశానిర్దేశ ఈ పంచవర్ష ప్రణాళిక తప్పకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడతాం, రైతులకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతూనే ఉంటాం. బీజేపీ ఓట్లు అడగడానికి ఎట్లా ఊరు ఊరు తిరుగుతుందో, ఎట్లా వాడవాడ తిరుగుతుందో ప్రజలు చూస్తారు, గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని రైతుల ధాన్యాన్ని కొనవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని